మాటలో చెప్పాలంటే అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ముందుకు పోయే నియోజకవర్గం జీవించే నియోజకవర్గం సరే సర్పంచ్లకి బిల్లులు రావాలి మీ బిల్లులు రావు ఎంపీపీ ఎంపీడీసీలకు రేపు ఫండ్స్ కావాలి ఎమ్మెల్యే గారితో ఉంటే రావు గ్రామానికి 50 లక్షల రూపాయల కోట్ల రూపాయలు కావాలంటే మీరు మాకు మాతో ఉండాలి గతంలో నేను హుజరాబాద్కు జమ్మికుంటకు 25 కోట్ల రూపాయలు సాంక్షన్ చేశాను ఆ డబ్బులు రావాలంటే మీరు మాతో ఉండాలి ఇట్లా ప్రెషర్ పెట్టి బ్లాక్మెయిల్ చేసి మీరైతే రాజకీయాలు చేస్తున్నారు మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తారు హుజరాబాద్ నియోజకవర్గమే కాకుండా ఇది మొత్తం తెలంగాణ ప్రజలు గమనించడమే కాకుండా ఇంత అన్యాయం ఉంటుందా ఇంత అక్రమం ఉంటుందా ఇంత దుర్మార్గం ఉంటుందా ఇదేం రాజకీయాలని చెప్పి అలా అసహించుకుంటారు నేను ఒకటే అడుగుతా ఉన్నా మంత్రి ఉన్నప్పుడు మంత్రి కాకముందు సంస్కారం లేకపోతే పర్వాలేదు కానీ మంత్రి అయిన తర్వాత సంస్కారం ఉండాలి సభ్యత ఉండాలి ఏ వాడు ఏం చేస్తాను అని చెప్పి చిట్కలేసు ఏ వాళ్ళు పట్టుకరాపోరా అని చిట్కలేసు ఏ వాళ్ళు చెప్పరా వేసుకపోతామని చెప్పి ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సిన బిడ్డ ఎవడు 1000 ఏళ్ళ కోసం పుట్టలే 1000 ఏళ్ళు బతికే కష్టం అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు నువ్వు ఎన్ని రోజులు అధికారం ఉంటావో నీ అధికారం శాశ్వతం అనుకుంటే క్రమంలో ఉన్నట్టు లెక్క నీకు కరీంనగర్ పైన ఓట్లేసి గెలిపించింది ప్రజలందరినీ చల్లగా చూడమని చెప్పింది తప్ప హుజరాబాద్ నియోజకవర్గంలోని ప్రజానికాన్ని వేధించమని చెప్పి నాయకత్వాన్ని బ్లాక్మెయిల్ చేయమని చెప్పి చెప్పిందా రేపు నేను అడగలా కరీంనగర్ ప్రజానికాన్ని ఇవాళ నువ్వు ఏ ఒరవడి అయితే ఇలా నువ్వు ఇన్కల్కేట్ చేస్తున్నావో ఏ సాంప్రదాయాలు అయితే ఇలా నువ్వు ప్రజలకు చూపిస్తున్నావో రేపు నీకు కూడా గతి పట్టే ఆస్కారం ఉంటుంది ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఎన్ని గుట్టలపై బొందలగడ్డగా మారిపోయిందో ఎన్ని 100 కోట్ల రూపాయల సంపద విధ్వంసమైందో నేను చెప్పిన ముఖ్యమంత్రి గారికి కరీంనగర్ జిల్లా బొందలగడ్డ అవుతుందని చెప్పిన నీ కథ ఏందో నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు ట్యాక్సీగా పెట్టినావో దాని మీద నువ్వు ఎట్లా పైరే చేస్తున్నావో నేను ఇప్పుడు మాట్లాడకపోవచ్చు కానీ తప్పకుండా నువ్వు ఇలాంటి దానికి పాల్పడి బ్లాక్మెయిలింగ్ పాల్పడితే తప్పకుండా రాబోయే నువ్వేం 2023 తర్వాత ఉంటుంది కాదు గుర్తుపెట్టుకో 2023 తర్వాత నీ ఉండవు నీ అధికారం ఉండదు నీవు ఇప్పుడు ఏం పని అది చేస్తున్నావో ఆ పని తప్పకుండా చేస్తానని చెప్పి హెచ్చరిస్తాను మర్యాదగా బిహేవ్ చేసే ప్రయత్నం చేయి నీ కల్చర్ ఏందో నీ సాంప్రదాయం ఏందో నీ పని విధానం ఏందో మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల హృదయాలని నేను గుళ్ళుగా బాగా నేను ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్తున్నా అంతటిలాగా ఇక్కడ రాజకీయాలు నడవవు ఇవాళ మా మిత్రులను ఇక్కడ మా మిత్రులు ఇక్కడ బాధ్యత వేసినట్టు చూస్తామన్నా ఆనాడు మాతో పాటుగా మా ఎంపీ గారు ఉన్నారు ఈ నియోజకవర్గం ఆనాడు అనమకొండలో ఉన్ననాడు కానీ మొన్నటికి మొన్న ఓడిపోయినప్పుడు కూడా 54,000 మెజార్టీ ఇచ్చి ఆదుకున్న నియోజకవర్గం ఈ నియోజకవర్గం ఈ నియోజకవర్గం నేచర్ తెలిసి కూడా వాళ్ళ యొక్క కమిట్మెంట్ తెలిసి కూడా వాళ్ళ యొక్క కార్యదీక్ష తెలిసి కూడా మీరు ఈ పని చేయడం అనేది మీకు తగదు అని చెప్పి మాత్రమే చెప్తున్నా కానీ మీరు తప్పకుండా ఇక్కడ ప్రజలు అలాంటి వేషాలకు గుణపాఠం చెప్తారు ఇవాళ మా సహచరుడు మంత్రి గారు వచ్చిందని చెప్పి నిన్నే టీవీలో చూసిన రాను తప్పకుండా ఎక్కడ పోతే అక్కడ గెలిపిస్తావు ఎక్కడ పోతే అక్కడ నువ్వు రాజకీయాలు నడుపుతావు ఎక్కడ పోతే అక్కడ పరిచయం చేస్తావు అనేటువంటిది ఉందో హుజరాబాద్ ప్రజల్ని కురలేరు ఎవరు హుజరాబాద్ ప్రజల ఆత్మగౌరవం ఎవరు ఎవరు ఎస్టిమేట్ చేయలేరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏనాడు కూడా 6 సార్లు నేను గెలిచిన నేను ఎట్లా గెలిచినో మా ప్రజలకు తెలుసు ఈనాడు కూడా ప్రణబాలకు ఆస్కారం లేదు నేను రేపు మీరు ఏదో నా కలిసినాలు చేసినట్టు చేస్తాం ఇంకొకళ్ళు చేసినట్టు చేస్తామంటే ఈ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు దాన్ని పాతరేస్తారు తప్ప దాన్ని పారదోలుతారు తప్ప దానికి వీళ్ళే ప్రసక్తి లేదు మీరు చరిత్రను గుర్తు చేసుకోవాలి ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2006 కూడా
కరీంనగర్ లో కేసీఆర్ గారు స్వయంగా ఎంపీగా నిలబడ్డప్పుడు ఒక్క కార్యకర్తలే కూడా కొనుక్కున్నారు. చొప్పదండిలో 5 మంది మండలపార్టీ అధ్యక్షులు ఉంటే 5 మంది ఒకరోజు ఖరీదు చేశారు. ఇవాళ కరీంనగర్ టౌన్ లో 26 మంది ఒకరోజు ఖరీదు చేశారు. మాకు పోలింగ్ చిట్లు ఇచ్చిన లేరు, పోలింగ్ బూతులలో కాపల కాస్టర్ లేరు, కార్యకర్తలు చెప్పడం లేరు అన్నాడు. కానీ ఏం చేసిండు, కోట్ల రూపాయలను మంత్రులు ఎమ్మెల్యేల యొక్క అధికారాన్ని తిప్పి కొట్టి ఆత్మగౌరవం నిలిపి గుర్తుపెట్టుకుంటు రేపు జరిగే హుజరాబాద్ ఎన్నికలు జరిగితే, ఇప్పుడు జరిగే ప్రసక్తి లేదు, ఒకవేళ హుజరాబాద్లో ఎన్నికలు అంటూ జరిగితే ఆనాడు కరీంనగర్ ఎట్లయితే మొగ్గు కాని కార్మికులు వచ్చిండ్రో, అడ్వకేట్లు వచ్చిండ్రో, ప్రైవేట్ ఉద్యోగులు వచ్చిండ్రో, ఎల్ఐసి ఏజెంట్ వచ్చిండ్రో, ఆర్ఎంపీ డాక్టర్లు వచ్చిండ్రో, చదువుకున్న పిల్లలు వచ్చి కాలు మొక్కిండ్రో, నిరుద్యోగ యువకులు ఎట్లయితే వచ్చి కాలు మొక్కిండ్రో, ఇవాళ భంగపడ్డ అనేక నియోజకవర్గాల్లో ఉద్యమకారులు కొన్ని భంగపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వచ్చిందో వాళ్ళందరూ కూడా రేపు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజానీకానికి అండగా ఉండడానికి వస్తారు తప్ప హుజరాబాద్ నియోజకవర్గం అనామకులు కాదు, అనాథలు కాదని చెప్పారు. నేను మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలని 20 ఏళ్ళుగా ఎట్లయితే కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాను, రాబోయే కాలంలో కూడా ఈగ వాళ్ళకుండా మీ ఆత్మగౌరవం దెబ్బతినకుండా ఎక్కడ ఇబ్బంది కాకుండా చూసుకునేటువంటి బాధ్యత ఇవాళ గతాన్ని గుర్తు తెచ్చుకోవాలి మనం. ఉప్పల్ రైల్వే స్టేషన్లో ఢిల్లీ సర్కారు మెడలు వంచింది ఉప్పల్. ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల చైతన్యం ఏందో, కమిట్మెంట్ ఏందో దయచేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేయకండి. మీరు అంతట్లాగా చేస్తా అంటే పులేదు కాదు. ఇవాళ మొన్న కూడా దుబ్బాకలో కూడా గిట్నే చేసింది, అందరు సర్పంచులు మా వైపే, అందరు ఎంపీటీసీలు మా వైపే, నాయకత్వంతో మా వైపే, కానీ ప్రజలు ఒకవైపు ఉంటారు. ఇవాళ ఎవరైతే కొంతమంది మీరు తీసుకుపోయిందో వాళ్ళు పాపం గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాల్లో వాళ్ళ కుట్రకథలు కూడా చేస్తాను మీరు, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాను మీరు, వాళ్ళ తిట్ల పురాణం ఎత్తుకుంటున్న వాళ్ళు. మేము ఒక్కొక్క ఇంటికి పోయి ఒక్కొక్క కార్యకర్త సర్పంచ్ గెలిపించుకున్నారు, వాళ్ళు ఎంపీటీసీ గెలిపించుకున్న వాళ్ళని, జడ్పీటీసీకి ఎంపీపీ గెలిపించుకున్నారని గెలిపించుకున్నారు. ఇలా వాళ్ళ మీరు చేసిన పనికి ఆ సర్పంచ్ కొంతమంది, ఆ కౌన్సిలర్ కొంతమంది దోషిగా సమాజం ముందు నిలబడే పరిస్థితి వచ్చింది, నిర్వహించుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు చేయాల్సి వచ్చింది పని అని చెప్పి అందుకనే ఇట్లాంటి చిల్లర మల్లల వేషాలను పక్కన పెట్టి ఈ రూడ్ లాంగ్వేజ్ని, ఈ దాదాగిరి పద్ధతిని, ఈ హెచ్చరికల్ని మర్యాదగా కనుక మీరు అచ్చేయకపోతే తప్పకుండా రేపు కరీంనగర్ కేంద్రంగానే ఉద్యమం చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తాను. మేము మర్యాద పాటిస్తున్నాం, మేము మా సంస్కారం ఉంది, మాకు సభ్యత ఉంది, మాకు కమిట్మెంట్ ఉంది, మాకు ఓపిక ఉంది, మాకు సహనం ఉంది. మా ఓపికని మా సహనాన్ని కనుక పరిశీలించే ప్రయత్నం చేస్తే మాడి మచ్చ అయిపోతారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇక్కడ ఎవరిది లేదు, వాళ్ళ బిడ్డగా ఈటలని ఇక్కడ ఉంటాడు తెలంగాణ ఆత్మగౌరవం నిలిపేటువంటి బిడ్డలుగా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు కులంతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా, జెండాతో సంబంధం లేకుండా, పార్టీతో. Subscribe us and press the bell icon for more interesting updates.